నివర్ తుఫాన్ వల్ల నష్టపోయిన ప్రతి రైతును ఆదుకొని తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులను అన్ని విధాలా ఆదుకోవాలని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు ఎమ్మిగనూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బీబీ జయనాగేశ్వరరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎమ్మిగనూరులోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీ అసెంబ్లీలో వైసీపీ నాయకులు స్పీకర్ ప్రవర్తిస్తున్న తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ప్రతిపక్ష నాయకులైన చంద్రబాబు నాయుడికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చేస్తూ అపహాస్యం చేస్తున్నారని, ఇలాంటి చర్యలు గతంలో ఎన్నడూ జరగలేదని పేర్కొన్నారు. నివర్ తుఫాన్ బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుని నిధులు విడుదల చేసిందని అసెంబ్లీ సాక్షిగా చెప్పి రాత్రికి రాత్రే నిధులు మంజూరు చేస్తూ జీవోలు జారీ చేయడం ఏంటని ప్రశ్నించారు. గతంలో వైసీపీ అధికారంలోకి రాగానే ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు కొర్రీలు పెట్టడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వరదల వల్ల నష్టపోయిన రైతులకు కనీసం 5,000 ఆర్థిక సాయం చేయాలని కాకమ్మ కాహానీలు చెప్పి ఈరోజు అధికారంలో ఉండి కూడా వరదల్లో పూర్తిగా పంట నష్టపోయిన వారికి కేవలం 500 రూపాయలు ఇవ్వడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. రైతులకు వరద వల్ల ఈరోజు అల్లాడుతున్నారు రాష్ట్రం అంతా కూడా. ఒక నివర్ తుఫాన్ కానీ మళ్ళా ఇంకా వేరే తుఫాన్ అంటున్నారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పచ్చికరువు తాండవిస్తుంది రాష్ట్రంలో. కాబట్టి ఈ రోజుకైనా రైతాంగం పట్ల ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అడిగినటువంటి ప్రశ్నలే కానీ, మా శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలు కానీ మీరు సమాధానం చెప్పడం కాకుండా నిన్న ముఖ్యమంత్రి గారు సాక్షాత్గా ఎన్ని అబద్ధాలు చెప్పారండి సభలో, సాక్ష్యాలతో పాటు చెప్పడం జరిగింది. నిన్న రాత్రికి రాత్రి 12 గంటల తర్వాత నిన్న డబ్బులు రిలీజ్ చేయడం జరిగింది రైతులకు బీమాకు సంబంధించి. మరి ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ మేము రైతుల కోసమే ఉన్నాం, రైతుల పక్షపాతం అని చెప్పుకుంటూ రైతులు మా ప్రాంతంలో అల్లాడుతున్నారు. ఈరోజు నష్టమే ఒక పక్క పాక్షికంగా పరోక్షంగా ఇంకో పూర్తిగా నష్టమైనటువంటి రైతాంగం ఉన్నారు. ఈరోజు సిసిఏ ద్వారా పత్తి కొనుగోలు జరగట్లేదు. ఒక పక్క పత్తి సర్వనాశనం అయిపోయింది మా ప్రాంత కర్నూలు జిల్లాలో, మా పశ్చిమ ప్రాంతాల్లో. అదే రకంగా వరి సర్వనాశనమే, ధాన్యం కూడా చేతికొచ్చిన ధాన్యం ఈరోజు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందంటే అధికారులుగా ఎన్యూమరేషన్ పేరు మీద కాలయాపన చేస్తున్నారు తప్ప వాళ్ళకి అందించేటువంటి సాయం ఒకటి లేదు. మరి మీరు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ఉన్న రోజున ఆ రోజు ఒక్కొక్క కుటుంబానికి 5,000 ఇచ్చినా తక్కువే చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత 7 దాటినాక అదేదో తెప్పన తగిలేసినట్టు విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 500 సహాయం చేయడం అనేది చాలా హాస్యాస్పదం. నేను మాట తప్పను మడమ తిప్పనని చెప్పే వ్యక్తి ప్రతి దాంట్లో మడమ తిప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజుకైనా మీరు అధికారంలో ఉన్నారు, రైతుల పక్షపాతం చెప్పుకోవడం కాదు, రైతులకు నిజమైన కష్టంలో ఉన్నటువంటి రైతులకు ఈరోజు సహాయం చేయాలా, వెంటనే వాళ్ళని ఆదుకోవాలా. ఈ ప్రాంత రైతులు పచ్చి కరువుతో అల్లాడుతున్నారు. ఏరియల్ సర్వేలు చేసి ఏదో దూతు మంత్రంగా సర్వేలు ముగించి చూడటం కాదు, క్షేత్రస్థాయిలో రండి, తిరగండి, రైతులను పరా